Hello andi, welcome to my channel Sravs Beauty and Home. Friends, ela unnarandi andaru baunnara? So nenaithe ee roju pillalu koncham parledandi manasu koncham sthimita padindi nijanga ee rendu rojulu ee moodu rojulu nunchi assalu em baaledandi. యోమిక తల్లి ఒకటే ఏడుపు అన్నమాట. అంటే అవి గుల్లలు కొంచెం మంట పుడుతూ ఉంటాయి కదండి. సో మనమే ఏదన్నా ఒంటి మీద ఏదన్నా వస్తే తట్టుకోలేము. అలాంటిది పిల్లలకి ఏదన్నా వస్తే మనము అస్సలు వాళ్ళు ఓర్చుకోలేరు కదండి. లేత శరీరాలు అన్నమాట. పుట్టి 5 మంత్స్ రేపు 2 డేస్, ఇంకా 2 డేస్ అయితే 6th మంత్లోకి ఎంటర్ అవుతుందన్నమాట పాప. ఇంకా అక్కడ ఏసీ వేసాను చూసారా, ఏసీలో అయితే యోమిక ఫుల్ ఉంటుందండి. నేను ఎక్కువసేపు ఉండలేను కానీ తిను కానీ బాబు కానీ మా వారు కానీ ఏసీ పిచ్ ఎక్కువ అన్నమాట వీళ్ళకి. సో వీళ్ళ కోసం తప్పలేదు, ఇంకా దోమల కోసం తప్పలేదు అన్నమాట. అప్పటికి వెనకమాల దోంతర కూడా రెడీ చేశారు. అంటే నేను ప్రశాంతంగా పడుకోవట్లేదు, పాపకి దోమలు కుట్టేస్తాయేమో అనే ఉద్దేశంతో నేను సరిగ్గా పడుకోవట్లేదండి. నిద్ర చాలా తక్కువైంది, అందుకే ఇంకా దోంతర తీసుకొచ్చి రెడీ చేశారనమాట. నా డౌట్ అనేది క్లియర్ అవ్వడానికి, అంటే పాప బాగా పడుకుంటుంది, పాపకేం దోమలు కుట్టట్లేదు అనేది క్లియర్ అవ్వడానికి. ఇంకా ఏసీ అంటారా, ఇంకా వాళ్ళ ముగ్గురు అంటే బాగుంటారు ఏసీలో, చక్కగా పడుకొని నిద్రపోతారు అన్నమాట. ఇంకా వాళ్ళ కోసం తప్పలేదు, నాకైతే ఇష్టం లేదండి. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను కదా, ఏసీ అంతగా నాకు ఇష్టం లేదు. ఏదో కాసేపు చల్లదనం అంతేగాని, ఎక్కువసేపు అయితే నేను అస్సలు వేయనివ్వనండి. వీళ్ళు మాత్రం దాంట్లోనే మునిగి తేలుతూ ఉంటారనమాట ఈ ముగ్గురు కూడా. ఈ బుడ్డది నిన్నగా మొన్న పుట్టింది, బుడ్డది కూడా ఏసీలోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుందండి. చల్లగాలి ఇదంతా కూడా తగిలితే బాగుందని అనుకుంటుంది అనమాట. ఇంకా మా వారి సంగతి అయితే చెప్పే పని లేదు. ఇంక ఈ బుజ్జి దానికి చూడండి, ఇలా వచ్చాయండి అమ్మవారు, ఇలా వచ్చిందనమాట యోమికాకి. ఇక్కడ చూసారా, ఆంటీ రాస్తున్నారు గంధం కాళ్ళకి చేతులకి. అంటే బాగా ఎక్కువగా ఎక్కడ వచ్చాయంటే కాళ్ళకి చేతులకి అలా వచ్చాయండి. తినికి 3 డేస్ నుంచి స్నానం లేదండి, ఇలానే సాయంత్రం పూట గంధం రాసి తడిగుడ్డుతో తుడవడం అన్నమాట. అంతే, కొంచెం గోరువెచ్చని నీళ్ళతో తుడవడం. సో అలా తుడిచేసి నేను లైట్గా పౌడర్ రాసేసి బట్టలు వేసేస్తానండి. పాపం ఎలానో ఉంటుంది, కానీ స్నానం చేయకుండా అన్ని రోజులు ఉండరు. మనమే నాకు ఒక్క పూట చేయబోతేనే చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుందండి బట్ట తినకి. ఇన్ని రోజుల నుంచి మేము స్నానం చేయకపోతే పిల్లలకి స్నానమే కదండి, స్నానం లేక సరిగ్గా పాలు తాక్క ఎలా అయిపోయిందంటే పాప అసలు చాలా తగ్గిపోయిందండి. అన్నప్రాసనం ఉంది, రేపు 13వ తేదీ అన్నప్రాసనం అండి, కానీ ఇలా అయిపోయిందనమాట. నేను అనుకున్నాను మంచిగా అన్నప్రాసనానికి బాగుంటుంది, బాగా హెల్దీగా ఉంటుంది, అయినా అమ్మవారు అంటే మంచిదే అండి, హెల్దీగానే ఉంటారు, అమ్మవారు అంతా చూసుకుంటుంది. సో అమ్మవారే అంటే మనం అమ్మవారికే పూస్తాం కదండి పసుపులు కుంకుమలు గంధం ఇదంతా కూడా. సో తినకు కూడా ఇంకా చిన్న అమ్మవారిలాగా మేము పూసుకునేదంతా కూడా మంచిగా చేసుకుంటున్నాం అన్నమాట. బుగ్గలకి రాస్తారు ఆంటీ ఎక్కువగా. సో గంధం చాలా మంచిదండి, బాగుంటారనమాట. గంధం రాస్తే వైట్గా కూడా వస్తారండి, ఎందుకంటే పింపుల్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి బాగా. అంటే మనం ఒరిజినల్ గంధం రాసుకోవాల్సి ఉంటుంది. ఇది బయట దొరికిందే తీసుకొచ్చారు ఈయన, అంటే బయట మనకి మామూలుగా దొరుకుతూ ఉంటుంది కదా, సో అదే తీసుకొచ్చారండి. ఇంకా నేను ఒరిజినల్ గంధం తీసుకొని రమ్మని చెప్పాలి. చల్లగా ఉంటుందండి గంధం రాస్తే, పాపకు అదే రాస్తున్నాం అన్నమాట. సో కొంచెం పర్లేదు, బెటర్గా ఉంది. ఇంకా అక్కడ అంకులు ఆంటీ ఇద్దరు కూడా కూర్చొని ఉన్నారు. సో అంకులు ఆంటీ అయితే సాయంత్రం అయిపోతే చాలా అండి కిందకు వచ్చేస్తారు. అడుగుతున్నారు కదండి మీరు ప్రెగ్నెంటా అది ఇది అని చెప్పి. సో నేను చెప్పింది దీని గురించి అండి. ఈ క్లిప్ మేబీ మీరు చూడలేనట్టున్నారు, నేను ఇది దూడ పుట్టిన తర్వాత గగన్ దూడ దగ్గరికి వెళ్ళింది అది పెట్టాను అనమాట మీకు. సో ఆ క్లిప్ చూడని వాళ్ళందరికీ పొద్దున పెట్టిన వీడియో అర్థం కాలేదండి, సో అందుకు నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. సో ఇది మా సైట్లో ఉంటుందండి ఈ దూడ, ఇదంతా ఈ ఆవు ఉంటుందన్నమాట. ఈ ఆవుకి వచ్చేసి ఇప్పటికి 4-5 దూడలు పుట్టాయండి, ఇప్పుడు మళ్ళీ మగదూడే పుట్టిందనమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, సో ఇంతది చూడండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చాలా రేర్గా చూస్తూ ఉంటామండి, మన ఛానల్ని చాలామంది కూడా చూస్తూ ఉంటారు కదా. సో ఎంత కష్టపడుతుందంటే అది
చాలా అంటే చాలా కష్టపడుతుందండి, ఏడుపు వచ్చేస్తుందన్నమాట. ఆ టైంలో మనం ఏ చూసినా కానీ ఎంత అది చూడండి ఎలా వచ్చేస్తుంది, ఒకసారి చూడండి. నిజంగా నాకు చూస్తే చాలా బాధ అనిపించేసిందండి. అంటే మనము కూడా డెలివరీ అవుతాము, మనము ఎంత ఎంత బాధపడతామండి, సేమ్ అట్లానే జీవులు కూడా అలానే బాధపడతాయన్నమాట. బట్ మనకు వచ్చేసి హాస్పిటల్లో జరుగుతుంది, వీటికి న్యాచురల్గా జరుగుతుందండి. సో ఈ న్యాచురల్ క్లిప్ నిజంగా చూస్తే జన్మ ధన్యమైపోతుందండి, అంత ఇదిగా అంత కష్టంతో వచ్చేస్తుందన్నమాట బయటికి. ఇది వచ్చేటప్పుడు మా వారు అక్కడే ఉన్నారండి డెలివరీ అయ్యేటప్పుడు ఈ ఆవుకి. సో నాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట ఈ క్లిప్, నువ్వు పెట్టు మీ వివోస్ అందరికీ బాగా నచ్చుతుంది అని చెప్పి నాకు ఈ క్లిప్ తీసుకొచ్చి ఇచ్చారు. చూసినప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను. నిజంగా ఒక మనిషి కానీ ఒక జంతువు కానీ పాపం తన కళ్ళు చూస్తున్నారా మీరు, ఎంత బాధతో విలవిల్లాడుతుందో, నిజంగా ఎంత మెత్తగా ఉందో, అలా చిన్నగా వచ్చేస్తుంది చూడండి బయటికి. ఆ దూడ చిన్నగా వస్తుందండి, అలా లాస్ట్కి వచ్చేస్తుంది అన్నమాట మొత్తం బయటికి. సో చూడండి చూడండి చూడండి, వచ్చేసింది. అమ్మయ్యా అమ్మ ఇంకా ఊపిరి పీల్చుకుంటుందండి శుభ్రంగా. మాయ కూడా వచ్చేసింది చూసారా ఒకేసారి బయటికి, ఉమ్మనీరు కూడా వచ్చేస్తుంది. సో అదంతా కూడా ఉమ్మనీరు అండి, చూసారా ఎంత ఉమ్మనీరు వచ్చేసిందో, అసలు బోలెడంతా. సేమ్ ఇట్లానే మనుషులకు కూడా డెలివరీ అవుతుందండి. సో అదంతా కూడా మనం చూడలేము, అదంతా వ్యవహారం అంతా కూడాను. పొద్దున పెట్టిన వీడియోకి కింద కామెంట్స్లో మీరు ప్రెగ్నెంట్ అది అని చెప్పి అన్నారండి, నేను కాదండి ఇదన్నమాట ప్రెగ్నెంట్, మావ అండి ప్రెగ్నెంట్. సో నేను కాదన్నమాట, మీరు ఇంకొకరికి ప్లాన్ చేస్తున్నారా, సో సంథింగ్ మూడో వాళ్ళు కావాలా మీకు సంథింగ్, ఇదంతా కూడా మాట్లాడారు. సో అదంతా ఏం లేదండి, నేను దీని గురించి అన్నమాట చెప్పింది. సో మీరు కొంతమంది వీడియోస్ సరిగ్గా చూడకుండా అలా కామెంట్స్ పెట్టారు. సో ఒక దయచేసి మీరు కామెంట్ పెట్టే ముందు ఒకసారి వీడియో మొత్తం చూడండి, ఉంటుంది నేను చెప్పిన మ్యాటర్ అయితే ఉంటుందన్నమాట. సో చూసి చెక్ చేసుకొని నాకు కామెంట్స్ అనేవి పెట్టండి దయచేసి. అలాగా ఇంకా మళ్ళీ ఏదో అయితే మీరు ఊహించుకోవద్దు, దయచేసి నెగిటివ్గా కూడా అనుకోవద్దు. నెక్స్ట్ మా వారు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ చెప్తున్నాను చూడండి. సో మా ఆయన నేను ఎప్పటి నుంచో అడుగుతున్నానంటే నాకు ఇది తీసుకొని రా బావా, ఇది తీసుకొని రా బావా అని చెప్పి. అస్సలు మామూలుగా కాదండి, ఇది నాకు చాలా ఇష్టం అన్నమాట. మీరు అక్కడ చూసే ఉంటారు కుక్కర్ అండి, బుల్లి కుక్కరు. నాకు పప్పు అదంతా వండుకోవడానికి, నెక్స్ట్ చికెన్ కర్రీ వండుకోవడానికి బాగుంటుంది తేలిగ్గా అని చెప్పి. సో ఇది చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, నా దగ్గర లేదండి ఇప్పటి వరకు, చిన్న వస్తువే అనుకోండి. బట్ మా ఆయన ఈరోజు నాకు సర్ప్రైజ్ చేశారు, నేను ఎప్పటి నుంచో అడుగుతుంటే నాకు ఈరోజు పట్టుకొచ్చారన్నమాట. ఈయన పెద్దగా పట్టించుకోరండి, లేకపోతే ఎప్పుడో తీసుకొచ్చేవాళ్ళు, పట్టించుకోకుండా ఆ ఏముందిలే కుక్కర్లు ఉన్నాయిగా ఇంట్లో అని చెప్పి ఇంకా అలా ఇగ్నోర్ చేశారు. ఈ మధ్యకాలంలో చాలా రోజులు అడిగానండి, తీసుకురావచ్చు కదా, అసలు ఏమి తీసుకురావు నువ్వు, నాకు అసలు నాకు అది చాలా ఇష్టం, నాకు కావాలి అని చెప్పి బోల్డ్ సార్లు అడిగానండి. అలా అడిగితే ఈరోజు ఎట్లయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి తెస్తారు అది ఇది అని చెప్పి. అంటే నాకు ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేసి నీకు ఒక ఫోటో పెడుతుందని చూడు అని అన్నారు. ఏం ఫోటో పెట్టారంటే కుట్టు మిషన్ అడిగానండి. సో ఆ కుట్టు మిషన్ ఫోటో పెట్టారనమాట, ఇది ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఎంత అవుతుంది బావా తీసుకుంటున్నావా అంటే 15,000 అవుతుంది అని అన్నారండి. 15,000 13,000 అనుకుంటా. సో అన్నారు అని తర్వాత మరి తీసుకొస్తున్నావా ఇంటికి అని అన్నా అనమాట. నా దగ్గర డబ్బులు లేవు అని అన్నారనమాట. సర్లే ఇంక వదిలేసా. మళ్ళీ కుక్కర్ ఫోటో పెట్టారు, ఆ కుక్కర్ తీసుకొస్తున్నావా నువ్వు అన్న. దానికి ఇంకేం సమాధానం చెప్పలేదన్నమాట. నేను వేరే కుక్కర్ అడిగాను, ఆ కుక్కర్ అక్కడ లేదన్నాడు. సో ఇంకా అట్లా సర్లే నేను ఇంటికి వచ్చేస్తున్నాలే అని అన్నారనమాట. అప్పుడు నేను ఇంక అడిగానని చెప్పి వేరే షాప్కి వెళ్ళి తీసుకొచ్చారు. తెస్తున్న విషయం నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పలేదన్నమాట, నాకు తెచ్చేదాకా తెలియదు. సర్ప్రైజ్ చేశారండి, మొత్తానికి బాగుంది బుల్లి కుక్కరు, ప్రెస్టేజ్ అండి.
బాగా నచ్చింది. అంటే 3 లీటర్స్ జస్ట్ చిన్న పప్పు, ఒక చిన్న పప్పు వేసుకోవడానికి, చికెన్ కర్రీ అట్లా వండుకోవడానికి బాగుంటుందని చెప్పి తెప్పించుకున్నానండి. ఇది అంటే అడిగాను ఎప్పటి నుంచో, బట్ తెచ్చేటప్పుడు అయితే తెలియదు అనమాట తెస్తారు అని చెప్పి. ఫోటో అయితే పెట్టారు, నేను అడిగిన కుక్కర్ లేదనమాట, నేను బుల్లి కుక్కర్ అడిగాను కదా, సో అది లేదన్నారు. ఇంకా సర్లే ఇంటికి వచ్చేస్తారు అని అనుకున్న, ఇంటికి వచ్చేటప్పుడు పట్టుకొచ్చారనమాట. అనుకోకుండా బాగా తీసుకొచ్చారు, ఫుల్ హ్యాపీ అయిపోయానండి చూసిన వెంటనే. థ్యాంక్స్ బావా అని చెప్తుంటే నో మెన్షన్ అని చెప్తున్నారనమాట నాకు. సో ఫైనల్లీ ఫుల్ హ్యాపీ అయిపోయానండి. ఎంతైనా మన లేడీస్కి వంటగదిలో వస్తువులన్నా, చీరలన్నా, నగలన్నా ఫుల్ అక్కడే ఉండిపోతాం కదండి, ఇంకా వదిలి రావుద్ది కాదు కదా. సేమ్ అట్లానే నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయానండి, మామూలుగా కాదు. ఇంకా 2 విజిల్స్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది, ఒకటే ఇస్తారనమాట ఆ విజిలు. ఈ విజిల్స్ ఏంటి అంటే, ఈ పిల్లలు ఉన్నారే ఆ విజిల్స్ తీసుకెళ్ళిపోయి ఎక్కడో చోట పడేస్తూ ఉంటారండి, అదనమాట నాకు భయం ఈ పిల్లలతో. ఇంకోటి ఏమీ లేదు, మా గగన్ అయితే అన్నీ పడేస్తాడు, ఇంక యోమిక కూడా రెడీ అయిపోతుంది. యోమికకి హెల్త్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అడుగుతున్నారండి చాలామంది కూడాను. సో కొంచెం పర్లేదండి, మరీ అంత ఇదిగా అయితే ఏం లేదు, చూసారా ఇక్కడ కొంచెం ఆడుకుంటుంది కదా, మరీ హెవీ అయితే తగ్గిందండి. మీరందరూ బ్లెస్ చేశారు, మీరందరూ కూడా దేవుని అమ్మవారిని కోరుకున్నారండి, చాలామంది జీసస్కి ప్రేయర్ కూడా చేశారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపకి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే పాపకి, బాబుకి, గగనికి కూడా కొంచెం పర్లేదండి. నేనే వాడిని మిస్ అవుతున్నాను, వాడిని చూసి 3 డేస్ అయిపోయిందండి. మళ్ళీ స్నానం అయ్యేదాకా వాడిని చూడటానికి అవ్వదు, అంటే బయటికి తీసుకొని రావడానికి అవ్వదన్నమాట, ఎండ అది తగలకూడదండి. సో చూడాలి, కారన్న పట్టుకెళ్ళి తీసుకొస్తారేమో అడగాల, బట్ బయటికి రాకూడదండి అదన్నమాట బాధ. పాపకు కూడా బాగాలేదు కదా, ఇద్దరికి ఇదిగా ఉందని చెప్పి అయిపోయిందండి. సో చూడాలి ఎట్లా ఉంటుందో ఏంటో ఇదంతా కూడా. మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వ్లాగ్, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్ అండి, బాయ్ బాయ్.